అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి టైంలో ట్రంప్ మీదన ఒక పెద్ద కుంభకోణం అంటూ ఆరోపణలు గుప్పించడానికి కారణమైనటువంటిది ఆయనకి సంబంధించినటువంటి రహస్య ఫైల్స్ చౌర్యానికి గురి కావడం. ఆ కేసులో ఎవరైతే ఆ చౌర్యానికి పాల్పడ్డ వ్యక్తికి ఇప్పుడు 5 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ట్రంప్ బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఇతను మాత్రం జైలు శిక్ష అనుభవించబోతూ ఉన్నాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన వ్యక్తిగత సమాచారం లీక్ చేసిన వ్యక్తికి 5 ఏళ్ళు జైలు శిక్ష పడింది. చార్లెస్ లిటిల్ జాన్ అనే వ్యక్తిని ఈ కేసులో న్యాయస్థానం దోషిగా తేల్చింది. ది ఇంటర్నేషనల్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్కి చెందిన కాంట్రాక్టులు నిర్వహించే సంస్థలో గతంలో నిందితుడు పనిచేశాడు. ఆ సమయంలో వేలాది మంది సంపన్నుల పన్ను రిటర్నుల సమాచారాన్ని తస్కరించాడు. ఇది ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చోటు చేసుకుంది. ఈ డేటాలో ఆయన పన్ను రిటర్నుల వివరాలు కూడా ఉన్నాయి. ఈ డిజిటల్ పత్రాలను 2 వార్తా సంస్థలు లీక్ చేశాడు. అనంతరం ఐఆర్ఎస్ తనకిచ్చినటువంటి ల్యాప్టాప్ నుంచి వాటిని తొలగించి వాపసు చేశాడు. ఈ చర్య న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. అమెరికా దేశంపై దాడిగా దీన్ని న్యాయమూర్తి అభివర్ణించారు. ఐఆర్ఎస్ చరిత్రలో అతిపెద్ద దోపిడీ చేసిన వ్యక్తి గురించి మేము మాట్లాడుతున్నాం. నువ్వు అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నావు. ఇది దేశ రాజ్యాంగంపై దాడి లాంటిది. ఇలాంటి చర్యలు మన దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం అన్నారు. క్యాపిటల్ భవనంపై దాడులతో ఈ చర్యను న్యాయమూర్తి పోల్చారు. చట్టంలోని లోపాలను వాడుకుని పన్ను రికార్డులను అతను అపహరించాడని చెప్పారు. ఈ డేటాను ఐప్యాడ్లో భద్రపరిచి ఓ ప్రైవేట్ వెబ్సైట్లో అప్లోడ్ చేశాడని న్యాయమూర్తి పేర్కొన్నారు. లిటిల్ జాన్కి 5 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కోర్టు దగ్గర దోషి మాట్లాడుతూ తాను తప్పుడు నమ్మకాలతో ఈ చర్యకు పాల్పడినట్టు చెప్పాడు.